నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ రియల్ డిబేట్. ఎన్నికల వేడి మొదలైపోయింది. జనసేన, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ మూడు ఈ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్లో బరిలో నిలబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి మహిళల పాత్ర, మహిళల ఓట్లు కూడా చాలా కీలకం. తెలుగింటి ఆడపడుచులు అని ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహిళల ప్రత్యేక స్థానం ఇచ్చాను అని చెప్పుకుంటూ వస్తే కాదు, జన సైనికుల వీర మహిళలు ఈసారి మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఈ ఎన్నికల కోలాహలం నేపథ్యంలో మరి జన సైనికుల జనసేన పార్టీ వీర మహిళల పాత్ర ఏంటి? మరి పవన్ కళ్యాణ్కి ఏ రకంగా అండగా ఉండబోతున్నారు? పవన్ కళ్యాణ్ భావజాలం, పవనిజం ఎందుకు నచ్చింది? ఎందుకు జనసేన పార్టీలోకి వీళ్ళందరూ చేరారు? ఉత్సాహవంతమైన క్రమశిక్షణ గల సైనికుల్లాగా మేము వచ్చామని చెప్పని ఇంతమంది జనసేన వీర మహిళలు ఉన్నారు. మరి వాళ్ళందరితో వస్తే మనం మాట్లాడదాం. వాళ్ళ అభిప్రాయాలు ఏంటి? ఎందుకు జనసేనను గెలిపించాలి? పవన్ కళ్యాణ్ వారు ఎందుకు ఇష్టపడుతున్నారు? సినిమా గ్లామర్ చూసా? ఆయన మంచితనమా? లేకపోతే అటు ప్రత్యర్థ పార్టీల గురించి విసుగుపోయా? ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. ఏమ్మా ఈసారి ఏమనుకుంటున్నారు? ఎన్నిపోటు దొంగలకి, బందిపోటు దొంగలకి ఈసారి బుద్ధి చెప్పడానికి మహిళలందరూ ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. పేదల పార్టీ పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నంట మహిళలందరూ ఉంటారు. గ్లాస్ గుర్తుకే మీ ఓటు అని మేము ప్రజలందరికీ చెప్పబోతున్నాం. ఏలూరు ప్రజలందరూ కూడా ఈ ఎన్నిపోటు దొంగల్ని, బందిపోటు దొంగల్ని చూశారు. ఇక ఏలూరు ప్రజలు అంత అమాయకులు అయితే కాదు. ఈసారి తగిన బుద్ధి చెప్పి జనసేన పార్టీకి ఓటేస్తారని మేము అందరం కోరుకుంటూ ఆశిస్తూ మరి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలి. ఎందుకంటే రెడ్డప్పలనాయుడు గారు పేదవారికి అండగా ఉంటారు. పేద ప్రజలు ఎక్కడైతే కష్టజీవులు ఉన్నారో, ఎక్కడైతే కర్షకులు ఉన్నారో, పేదవారి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకునే నాయకుడు రెడ్డప్పలనాయుడు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సిద్ధాంతం ఉంది. ఆయన ఎవరి సపోర్ట్ లేకుండా ఈసారి మరి ముందుకొచ్చి, ముందంటే తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు, కానీ ఇప్పుడు ఏమీ ఉండవు, ఆయనే మన సీఎం ఖాయం. వెరీ గుడ్. జనసేనలోకి మీరందరూ వీర మహిళలు, వీర సైనికులు, మీరు ఎందుకు చేరారు? ఏం వైసీపీ ఉంది కదా, తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు మీరు? అవన్నీ కూడా ఏ రోజు మహిళలకి నేను ఈ రక్షణ కల్పిస్తామని ఏ రోజు ఏ ఒక్క పార్టీ వాళ్ళు కూడా చెప్పలేదు. అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ ఏ రోజు కూడా ఏ మహిళకి అన్యాయం జరిగినా కానీ ఒక్కళ్ళు కూడా స్పందించిన దాఖలాలు కూడా లేవు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు మహిళల కోసమే ఈ పార్టీ పెట్టారు. ఫస్ట్ రిలీజ్ చేయడం కూడా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆయన కమిటీలు కూడా రిలీజ్ చేశారు. అక్కడే అర్థమవుతుంది ఆయన మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో. మేమందరం కూడా ఆయనకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాము అంటే ఇప్పటి వరకు ఏమీ లేని క్లీన్ చీట్ ఉన్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. మహిళలందరూ కూడా ఒక క్లీన్ చీట్ నాయకుడు వెనకాల నడిస్తే మా భవిష్యత్తులు కూడా ఆయన చాలా అండగా చూసుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా ఆశిస్తూ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఏలూరులో ఉన్న రెడ్డప్పలనాయుడు గారికి మాకు ఇవ్వడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ నాయకుడు ప్రాదవాడి కష్టం వెనకే, ఎప్పుడు ఏ పేదవాడికి కష్టం వచ్చినా ఆయన ఈయన దగ్గరికి వాళ్ళు రావడం కాదు, అది తెలుసుకుని ఈయన ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అలాంటి నాయకుడికి మాకు ఇవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఖచ్చితంగా మేము అత్యధిక మెజారిటీతో మా రెడ్డప్పలనాయుడు గారిని గెలిపించుకుంటాం. పవన్ కళ్యాణ్ సినిమా గ్లామర్, సినిమా వాళ్ళు ఎప్పుడు సీఎంలు కాలేరు, వస్తారు ఇట్లా వెళ్ళిపోతుంటారు అని చెప్పేసి అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి, అవునా? ఏమంటారు మీరు? సినిమా వాళ్ళు సినిమాకే అంకితం కాదు,
పేదవాళ్ళకి సేవ చేయడానికి ముందుకొచ్చే నాయకులు ఎవరున్నారు, యాక్టర్స్ ఎవరున్నారు అంటే ముందు పవన్ కళ్యాణ్ గారే ముందుకొచ్చి 10 మంది నేను ఉంటాను, నేను ప్రజల వెంట నేను ఉంటాను అని ఆయన ఫ్యామిలీని అన్ని వదిలి వచ్చారు. మరి ఇంకా అంతకన్నా సంతోషం ఏం కావాలి? ఆయన ఒక బాక్సింగ్ ఒక గాంధీ గారు సిద్ధాంతాలతో ముందుకెళ్ళినప్పుడు మేము ఆయన వెంటే ఉంటాం, ఆయనకే గెలిపించుకుంటాం, ఆయనే సీఎం ఖాయం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగతా మేనిఫెస్టోలకి జనసేన పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోకి తేడా ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో అయితే మహిళలకి ఏంటి, సాధారణ మానవులు అందరికీ కూడా దగ్గరగా ఉన్న మేనిఫెస్టో ఇది. అతి సామాన్య అంటే ఒక 80% మంది ఉన్న వాళ్ళు అయితే కనుక 20% మంది లేని వారు ఉన్నారు. కానీ 80% మంది దగ్గర 100% మనీ అయితే వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. వీళ్ళు బతకడానికి అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు చూడలేని పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు. ఏదైతే సామాన్య మహిళలు ఎవరే వాళ్ళ మమ్మీ పడిన ఇబ్బందులు, ఏ మహిళ పడకూడదు, కళ్ళ వెంట నీళ్ళు రాకూడదు అనే ఆలోచనతో ఆయన బయటకు వచ్చారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు గ్యాస్ అనేది కూడా ఉచితంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ 23వ తారీఖు వచ్చేసరికి గ్యాస్ వస్తే చాలా ఇబ్బంది పడ్డారని ఆయన ఒక సభలో చెప్పడం జరిగింది. మేము విన్నాము దాన్ని. ఎలా అంటే 3 రూపాయలు, అప్పుడు 5 రూపాయలు గ్యాస్ బండ ఉన్నప్పుడు 3 రూపాయలు ఉండేవంట, పక్కింటికి వెళ్ళి 2 రూపాయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది మా మమ్మీకి. అలాగా ఇప్పుడు ఎంతమంది మహిళలు అనేది ఎంత బాధపడుతున్నారు అనేది ఆయన మనసులో బాగా పాతుకుపోయి 25 సంవత్సరాల నుంచి అదే బాధల్ని నుంచి ఆయన బయటకు వచ్చారు కాబట్టి మన బాధలన్నీ ఆయనకు తెలుస్తాయి కాబట్టి ఆయన బయటకు వచ్చారు మనందరినీ కాపాడడానికి, మనందరినీ రక్షించడానికి. మరి ఇప్పుడు కూడా మనం సపోర్ట్ చేయకపోతే కనుక ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు 72 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన రోజుల్లో కూడా ఇప్పటి వరకు కూడా ఏమి బాగును కోరుకొని ప్రభుత్వాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు మన బాగును కోరుకునే ప్రభుత్వం నాయకుడు మనకు వచ్చారు. అది దానికి తోడుగా రెడ్డప్పలనాయుడు గారు కూడా మనకు తోడయ్యారు. కాబట్టి కార్మికులకి, కర్షకులకి, శ్రామికులకి, అందరికీ అతి దగ్గరలో ఉండే మనుషులైతే మన దగ్గరే ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి సపోర్ట్ చేసి మనం గెలిపించుకోవాలి. అయితే జనసేన వీర మహిళలు, జనసేన జన సైనికులు, ఏంటి ఈ సైనికులు ఏంటి? అన్ని పార్టీల కార్యకర్తలు అనుకోవచ్చు కదా, ఎందుకంటే అనట్లేదు. జై అంటే జనం, సై అంటే సైనికులు, నమ్ అంటే ఆయన వెంట నడుస్తాం. అది పవన్ కళ్యాణ్ గారి పవర్. జై కొంచెం దూరంగా జై అంటే జనం, సై అంటే సైనికుల్లా నా అంటే నడుస్తామనే ఒక సిద్ధాంతం ఆయన ప్రజల నుంచే చెప్పారు. కానీ ఇక ఏదైతే ఈ జెండాలు రకరకాల పేర్లు పెట్టుకోవాలి, ఆయన జనం పేరే. మన సైనికుల్లో పనిచేయాలి, మనం సైనికుల్లో పనిచేస్తేనే మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే ఎంత మంచి రాష్ట్రాన్ని కోరుకుంటున్నామో ఆ రాష్ట్రం మనకు సీఎం అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా రావాల్సిందే. పవన్ కళ్యాణ్ని సినిమా హీరోగా మీరు ఇష్టపడ్డారా, అభిమానిస్తున్నారా, ఒక చిరంజీవి తమ్ముడుగా చూస్తున్నారా, లేదంటే జనసేన పార్టీ పెట్టారు కాబట్టి నాకు టీడీపీ అంటే పడదు, వైసీపీ అంటే పడదు కాబట్టి ఇందులోకి మేము వచ్చాం, అక్కడ ఇమ్మడలేక అక్కడ మాకు ఇంపార్టెన్స్ లేదనుకు మీరు అనుకుంటున్నారా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం మీరు రాగా చెప్పండి. నమస్తే, నా పేరు బంగారు దుర్గా, ఏలూరుకు వర్కింగ్ కమిటీ వారిని. జనసేనలో ఎందుకు రావాలి అని అనిపించిందంటే లేడీస్కి, లేడీస్కైనా జెంట్స్కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి 33% ఇచ్చారు. ఎక్కడికైనా ఏ అన్యాయం జరిగినా రాజకీయాలకి దేనికైనా మాట్లాడమని. తర్వాత కులాన్ని కలిపే ఆలోచన ఇచ్చారండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇది నాది, ఇది నా క్యాస్ట్, నా క్యాస్ట్ అని ప్రతి వాళ్ళు భ్రమంతో ఉన్నారు. కానీ అది కాదు. ఇది జనసేన అనేది ఎందుకు అని పెట్టామంటే కులాన్ని కలిపే ఆలోచనలో ఒకటి పెట్టారు ఆయన. అది మాకు ఏంటంటే ఇప్పుడు అన్ని కులాన్ని కల్పించే ఆలోచన ఒక కుటుంబాన్ని మాకు ఇచ్చారు. ఆ కుటుంబాన్ని మేము నిలబెట్టుకోవాలి. ఆయన మాకు రావాలి. ఏంటంటే ఇప్పుడు ఏ నాయకుడు మాకు ఏం సపోర్ట్ లేదు. మా కులాన్ని మేము చేస్తాం, ఇది మాది, ఇది నా కులం, ఇది నీ కులం అని విడదీశారే కానీ కులాన్ని కలిపే రాజకీయం ఆలోచనలు ఎవరికి రాలేదు. అందుకే ఈ పవన్ కళ్యాణ్ గారికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. తర్వాత ఏమో ఆ కులాన్ని కలిపే ఆలోచన కుటుంబం మట్టికి ఇచ్చారు. మాకు మంచి కుటుంబం ఇచ్చారు, అంటే అన్ని కులాన్ని కలిపి ఒక దగ్గర చేరు చేశారు. అది చాలా మాకు నచ్చింది. అందుకే మేమంతా కష్టపడి ప్రతి ఓటు
వేయమని గాజు గ్లాస్ గుర్తు చేయమని ప్రతి ఇంటికి తిరుగుతున్న ఆయన సీఎం చేయాలని మా ఆశగా ఉంది. ఇది జైజ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇంకో పాయింట్ సమాధానం చెప్పాలి, మీ అందరు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆవిడ చెప్పారు కులం లేదు, అన్ని కులాలు ఇందులో ఉన్నాయి, మే వేరే పార్టీలు అయితే కులానికి ప్రాధాన్యత, అందుకే అక్కడ అవకాశం లేదు, ఇక్కడ అందరు కలిసి ఉన్నారని చెప్పని. నిజంగా మీకు అందరికి అదే ఫీలింగా? మీ అందరు ఒకే కులం సంబంధించిన వాళ్ళా? అన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ, అందరూ ఉన్నాం. కావూరి వాణి చౌదరి. చౌదరి గారు మీరు మరి ఎందుకు వచ్చేసారు జనసేనలోకి? నాకు జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు అవన్నీ నచ్చినాయి, కాబట్టి నేను అందులోకి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా నేను వచ్చి 40 సంవత్సరాలు నాకు వచ్చినాయి, చూస్తున్నాను ఏ రకంగానూ నాకైతే సపోర్ట్ గా ఎక్కడ ప్రభుత్వాలు కనిపించలేదు. అంటే ఉన్న వాళ్ళకే సర్దుకుంటున్నారు, కానీ ఇక్కడ అట్టడుగు ఉన్న వాళ్ళని ఎవరు చూడట్లేదు. అట్టడుగున ఉన్న వాళ్ళు చూడడానికే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కాబట్టి దానికి నచ్చింది నాకు. పసుపు కుంకుమ ఇస్తున్నారు, డ్వాక్రా సంఘంలో డబ్బులు వేస్తున్నారు, మరి రుణమాఫీలు చేస్తున్నారు, మరి రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, చౌదరి గారు. అయితే 4 సంవత్సరాలు 8 నెలలు ఏం చేశారండి? ఏం చేశారండి? ఇప్పుడు ఎందుకు వచ్చారండి? పసుపు కుంకాలు ఇవ్వడానికి ఎందుకు వచ్చారండి? ఏ 36 మాకు 1 లక్ష రూపాయలు లోన్ అయితే ఇచ్చారు, ఇవ్వలేదని అంటారా? డ్వాక్రాలో మేము ఉన్నాము, మేము లబ్ధి పొందాము, ఓకే కాదంటలేదు. కానీ ఆ లబ్ధి ఎలా ఉంది అంటే, మన రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు అంతకుముందు రూపాయి ఉండే వడ్డీని రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు పావులా వడ్డీ చేశారు. అయితే తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం క్యాన్సిల్ చేశారు, కానీ ఇప్పుడు పావులా వడ్డీ కట్టించుకుంటున్నారు. మేము 1 లక్ష రూపాయలకు గాను 3 సంవత్సరాలకి 36 వేల రూపాయలు కడుతున్నాము. అయితే మొన్న 10,000 ఇచ్చారు, ఇప్పుడు 10,000 ఇచ్చారు, ఇంకా 16,000 మాయే ఉన్నాయి వాళ్ళ దగ్గర. మా డబ్బులు మాకే ఇచ్చారు, ఇస్తున్నారు, ఇంకా 16,000 ఆయనే బాకీ ఉన్నారు మాకు, మాకు ఇంకా ఇవ్వాల్సింది ఉంది. చాలా సీక్రెట్ చెప్పారు మీరు, మహిళలందరూ బాగా తెలియాలి ఈ సీక్రెట్, మళ్ళీ ఇంకోసారి చెప్పండి. 16,000 మీ దగ్గర ఎలా మిగిలి ఉన్నాయి? అదే 1 లక్ష రూపాయలకి 3 సంవత్సరాలకి మేము వడ్డీ కట్టాం, 36,000 వచ్చింది అది. ఓకే కట్టినప్పుడు మాకు మొన్న 10,000 ఇచ్చారు, ఇప్పుడు ఒక పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చారు, 20,000 ఇంకొక 16,000 రూపాయలు ఆయన దగ్గరే మిగిలి ఉన్నాయి. అవి ఎప్పుడు ఇస్తారు? ఇంకా టైం ఎక్కడుంది మీకు ఇవ్వడానికి? అంటే మళ్ళీ ఓటేస్తే ఇస్తానని చెబుతున్నారు, మళ్ళీ ఓటేస్తే మిమ్మల్ని నమ్మేది ఎవరు? ఇప్పుడు 600 హామీలు ఇచ్చారు, 6 హామీలన్నా ఓపెన్ చేశారా మీరు? ఒకసారి ఇచ్చారా ఎవరికైనా? మా డబ్బులు మాకు పంచడానికే వస్తున్నారు, అయినా కూడా శ్రామికుల దగ్గర నుంచి దోచుకొని తీసుకెళ్లి మీరు దాచుకుంటున్నారు, అదేనా మీ పరిపాలన? ఓటేసింది ఎందుకు? చాలా బాగా చెప్పారు. ఈ 10,000 కూడా తీసుకుంటానండి, హామీలు అడుగుతున్నారు. అమ్మా మీరు తీసుకుని వెళ్ళిపోవడం కాదు, ఈ 10,000 తీసుకుని ఉంచుకోవడం కాదు, ఓటు మట్టికి మాకే వేయండి, మాకే వేయండి అని చెప్పారు. ఓటీ డబ్బులు ఇచ్చిన అంటే పసుపు కుంకుమ పేరు పెట్టారు, ఓటీ డబ్బులు ఇచ్చినట్టు చేశారు. ఇది ఏంటంటే ఈ ఓటు కోసం, ఈ డబ్బుల కోసం ఈ ఎగపడతామేమో, వేసేస్తామేమో అని ఆయన ఇంకా నిలబెడతాం, మేము ఇంకా నిలబెడతామేమో అనుకుంటున్నాం, కానీ నిలబడే ఛాన్స్ లేదు ఆయనకి. కానీ జనసేన రావాలి, చక్కగా బాగా ఇదిగా తుక్కు తుక్కు కడుతున్నాం మా మహిళలు చాలానికి. నిజమే మా మహిళలు చాలా ఆయన ఓడించడానికి, కానీ ఆయన పరిపాలన కావాలనే మేము ఇంతవరకు పోరాడుతున్నాము, ఇంకా పోరాడాలని మేము అనుకుంటున్నాము. మామూలుగా గూపులకి ఇవ్వలేదండి. మేము వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే 4వ నెలలో మీకు వేస్తామమ్మా నేను ఇస్తారు. ఇప్పుడు ఇంకే సొంతం లేదు, ఎవరికి రాలేదు ఇంకా. సరే మరి ఎలసన అయిపోద్దిగా మాకు నూనె ఒత్తడికి, ఇంకా నేమెత్తాడు కట్టిన డబ్బులు కూడా లేవు, పొదుపు డబ్బులు 3 సంవత్సరాలు కడతాను, పొదుపు డబ్బులు కూడా మేము తీయట్లేదండి. చెప్పమ్మా. ఇప్పుడు ఒకసారి వేసారు 2,500, ఇంకా 3వ సీది ఇంకా ఎవరికి సరి ఇంక రాలేదు. ఒక్కొక్కరికి అయితే అసలు మొదట్లోందే కూడా రాలేదు, వేసిన 10,000 ఈ ఆడ మాకు ఫస్ట్ గ్రూపులకి ఎవరికి రాలేదు, కొంతమందికి రాలేదు, కొంతమందికి 2,500 వచ్చాయి. ఏమండి ఎవరికి ఇచ్చుకున్నారో అది మాకెలా తెలుస్తుందండి? ఇచ్చారేమో అది తెలీదు మాకు, అది మాకు తెలీదు.
మాకు మట్టుకి ఇంకా మాకు ఒక 5 పైసలు కూడా మాకు రాలేదు మా గూపుకి. ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడ ఇచ్చారండి ఇళ్ల స్థలాలు? ఎవరండి చెప్పింది? రమ్మానండి, ఏ ప్రభుత్వం రమ్మానండి ఇక్కడికి. అది వచ్చాను నీకు ఇచ్చాను, నీకు ఇళ్ల స్థలం ఇచ్చాను, మీ వాడకట్టాలి అందరికి ఇచ్చానండి, రమ్మానండి ఇక్కడికి చెప్తా. వచ్చిన అతనికి ఏ తెలుగుదేశం నాయుడే కాదు, ఏ దేశం నాయుడేనా రమ్మన్నాడు. పట్టాలు కాదు కదా, నాలుగు తీసుకున్నాడు కాగిత ముక్క కూడా ఇవ్వలేదు. మా ఎమ్మెల్యే బడేడి బుజ్జి అని రమ్మన్నాడు ఇక్కడ చెప్తాను నేను. వాళ్ళు ఎవరు కాదు, నేను చెప్తా. సెంచోల్ కాలనీకి ఇవ్వరంట, సెంచోల్ కాలనీలోని కాలువలు తీరు, సెంచోల్ కాలనీలోని చెత్త ఎత్తరు. ఈ నాయకుడు ఇక్కడ పనికిరాడంట, మరి ఈ నాయకుడు వస్తేనే మేము ఓటేస్తాం. అది మా నాయకుడు రెడ్డప్పలనాయుడు గారు వస్తేనే మేము ఓటేస్తాం. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు మీరు అంత అభిమానం? మాకు మహిళకి అన్ని చేస్తారు కాబట్టి మాకు అభిమానం. సినిమా యాత్ర అభిమానం కాదండి, ఆడవాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యం చేస్తాను కాబట్టి అభిమానం. చెప్పండి. కాదు మీరందరూ ఇప్పుడు ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారు పెద్దలోని కూడా పెన్షన్లు ఇస్తాను. మాకు కొన్నాళ్ళు ఇచ్చారు గుడి దగ్గర, ఇక్కడ ఇవ్వకుంటా ఈ లొకాటి మొత్తం అందరికి ఇవ్వకుంటా ఇక్కడ ఈ పేటలో రెడ్డప్పలనాయుడు ఉన్నాడని ఇవ్వకుంటా ఆ పెన్షన్ మాలాటి వాళ్ళు ముసలోళ్ళు ముడగోళ్ళు కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు ఎందుకంటే దూరం వెళ్ళి చేస్తాడారు, అలాగే తిప్పుతున్నారు మమ్మల్ని. జనసేన వీర మహిళ అని చెప్పి కక్ష కట్టారు? కక్ష కట్టలేదండి మేము. మాకు మీద కక్ష, మాకు ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని ఇచ్చేస్తాడో ఆ నాయకుడినే మేము ఎంచుకుంటామండి. ఈ నాయకుడు మాకేం చెయ్యలేదు, మేము ఎంచుకోమండి. ఆ నాయకుడి ద్వారాగా చేసాము, చెందాము, అన్ని చేసాం. మాకు ఎన్ని పోటు పొడిశాడు, మాకు ఎన్ని పోటు పొడిశాడు. మా పేటలోని ముసలోళ్ళు కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు ఎందంటే ఎందంటే వెళ్ళి పెన్షన్ డబ్బులు ఇచ్చిన 2000కి ఎందంటే వెళ్ళి తెచ్చుకుంటాను ఉసూరుమని 10 రోజులు తిరిగి ఇంటింటికి ఇస్తాన్నారు. ఇంటింటికి అని చెప్పి ప్రకటించుకున్నారు చంద్రబాబు నాయుడు. ఎక్కడ ఇచ్చారు? దోమలు అసలు లేవండి, దోమలు లేవు. సాయంత్రం 5 గంటల నుంచి కూర్చుంటే తెలుస్తుంది దోమలు ఉన్నది లేదండి. నీళ్ళు కూడా పంపించలేదండి మాకు, అసలు వాటర్ కూడా ఇవ్వలేదండి, అసలుకి వాటర్ కూడా ఇవ్వలేదండి కొన్నాళ్ళు మాకు వాటర్ కూడా ఇవ్వలేదు. చాలా ఇబ్బందులు పడ్డామండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టించాడు, జనాన్ని పెట్టించాడండి, మా నాయుడు గారిని కూడా పెట్టించాడండి. ఏం చేశాడండి? చాలా చేశాడండి. పడ్డ కొడుకు మాకు తెలుసు, ఆయన తెలుసు అండి. అవన్నీ చాలా చేశాడు, కేసులో పెట్టాడా, ఏం చేశాడో, మనిషి లేకుండా చేశాడు, ఎన్నో చేశాడండి, ఎన్నో బాధలు పడ్డామండి మేము ఆయన గురించి. ఏం చేశారండి? ఏ మీడియాకి తెలియదండి ఏం చేశారండి. ఇది మంచితనానికి వెళ్తే ఎన్ని పోటు పొడిశారు. అలాగే మా నాయకుడిని మేము గెలిపించుకుంటాం ఈసారి. జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రెడ్డప్పలనాయుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి మా నాయకుడిని మేము కష్టపడి కృషితో కష్టపడి ఎమ్మెల్యేగా ఏలూరు ఎమ్మెల్యేగా మేము గెలిపించుకొని అభివృద్ధులు ఎన్నో మేము పొందుతామని ఈ సభ ద్వారాగా తెలియజేస్తున్నానండి. ఓవరాల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక సెలబ్రిటీ, ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను. కేవలం ఆయన ఇమేజ్ మీదే వీళ్ళందరూ ఆయన అభిమానులు అయిపోయారు, ఆయన భక్తులు అయిపోయారు అని చెప్పేసి అని ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? దా ఆ ప్రసంగం సమాధానం చెప్పాలి ఇప్పుడు. ఎందుకు తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత ఇష్టం? నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు, బాధలు పడుతున్నావు, ఇంత ఎండల్లో కూడా తిరుగుతున్నావు, ఎందుకు పవన్ కళ్యాణ్ అంత ఇష్టపడుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పవన్ కళ్యాణ్ గారిలో బాగా నచ్చింది ఆయన మానవత్వ గుణమండి. లాస్ట్ టైం వచ్చేసి మొన్న మా క్రికెట్ అసోసియేషన్కి హైదరాబాద్లో 1 crore డొనేషన్ చేశారు. సో అది ఏ సెలబ్రిటీ అయినా చేస్తారనుకోండి, బట్ అంత పెద్ద లెవెల్ అమౌంట్ అనేది చేయడం అనేది నిజంగా మనసు ఉండాలి, దానికి తోడు మానవత్వం కూడా ఉండాలి. అది పోతే ఆయన చేసేటువంటి సేవా గుణాలు ఏవి అయినా కూడా చాలా అసలు మనం బయటికి కూడా తెలియవండి. కొన్ని కొన్ని చేసిన దానాలు అన్ని చేశారండి. సో నాకు దానికి సంబంధించి
ఆయన మనస్తత్వం, ఆయన మనస్తత్వానికి, ఆయన మానవత్వ గుణానికి నాకు బాగా నచ్చింది. ఈ రోజున నేను ఈ మోటార్ వెహికల్ మీద తిరుగుతున్నానంటే దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారేనండి. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆల్రెడీ నేను వన్ టైం కలిశానండి. మా డిజేబుల్డ్కి సంబంధించి ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో పోరాట యాత్రకు వచ్చినప్పుడు ఆయన మీటింగ్ అది కండక్ట్ చేశామండి. నేను సారుతోని మొత్తం అందరిని ఒక 100 మెంబర్స్ని డిస్టిక్ లెవెల్లో మా డిజేబుల్డ్ పీపుల్ వాళ్ళందరితోని సార్కి అసలు మేము పడుతున్న మాట్లాడానండి. ఆల్రెడీ ప్రామిస్ కూడా చేశారండి. కంపల్సరిగా జాఫర్ అని పలకరించారండి నన్ను. పలకరించి చాలా అంటే ఇలాగే ముందుకు తీసుకెళ్ళి అంటే వీళ్ళ సమస్యల మీద మీరు చేస్తున్నారు కాబట్టి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ చెప్పారండి. ఆల్ ది బెస్ట్ చెప్పి మనకి ప్రామిస్ చేశారు. ఏ విధంగా అంటే గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక కంపల్సరీగా డిజేబుల్డ్ దానికి సంబంధించి డాట్ సర్టిఫికెట్కి సంబంధం లేకుండా సదరంకి 5,000 పర్ మంత్లీ పెన్షన్ అనేది ఎలిజిబుల్ చేస్తానన్నారు. అలాగే మెంటలీ రిటార్డెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళకి మంత్లీ వచ్చేసి 10,000 ఎలిజిబుల్ చేస్తానని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే గృహ కల్పన పథకం కింద దివ్యాంగులకి గవర్నమెంట్ ద్వారాగానే ఖర్చు పెట్టుకొని వాళ్ళ జేబులో 1 రూపాయి కూడా ఏమీ లేకుండా అండ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఎలా నచ్చితే అలాగా ఎంచుకునే విధంగా వాళ్ళ దగ్గరుండి మాకు, ఎందుకంటే చాలామంది ఇప్పుడు వికలాంగులు అనేక రకాలైన ఇబ్బందుల్లో ఉంటారు. కొంతమంది కాళ్ళు ఉండవు, కొంతమందికి చేతులు ఉండవు, కొంతమంది కళ్ళు ఉండవు, కొంతమందికి వినిపించదు, కొంతమందికి మాట్లాడలేరు. అలాగే వీళ్ళందరికీ వీళ్ళు చూస్ చేసుకునే విధంగా వాళ్ళకి బుల్ చేసేస్తానన్నారండి హౌసెస్. అది కూడా ప్రత్యేకంగా డిజేబుల్డ్ పర్సన్స్కి ఒక కాలనీ అనేది కేటాయించి ఆ తర్వాత వీళ్ళందరూ మీటింగ్, పార్కింగ్, ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తానని చెప్పేసి మాకు అక్కడ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ చూస్తే అసలు నాకైతే చాలా మాటలు రాలేదు. అందులోనూ నేను చూసి 72 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు ఈ చరిత్రలో దివ్యాంగుల్ని ఇలా దగ్గరికి తీసి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ స్థితిగతులు తెలుసుకున్నటువంటి మొట్టమొదటి నాయకుణ్ణి నేను ఈ ఈ చరిత్రలో చూసింది ఒక పవన్ కళ్యాణ్ గారిని అండి. అలాగే మరొక అభినవ అంబేద్కర్ లాగా ఒక మన గాంధీజీ గారు ఏ విధంగా అయితే ఉద్యమాలు ఇవన్నీ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారో సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు అండ్ ఆయన యొక్క సిద్ధాంతాలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజల్ని ఉత్తేజపరిచే భావజాలమే తప్ప ఆయన ఏదో సాధించాలి ఏదో చేయాలని ఒక వ్యక్తి కాదండి. రైట్, వెరీ గుడ్. మీరందరూ నిజంగా పవన్ కళ్యాణ్ హీరో అని చెప్పి జనసేన పార్టీలోకి చేరారా? జనసేనలోకి వచ్చిన వీర మహిళలందరూ అందుకే వచ్చారు ఆయనతో ఫోటోలు దిగడానికి, సెల్ఫీలు దిగడానికి కోసం మాత్రమే అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మీ ప్రత్యర్థి పార్టీలు. మీరేమంటారు? లేదన్నా, నేను నా విషయంలో జరిగింది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 1.5 ఇయర్ ముందు పార్టీలోకి ఎవరు వెనకాల లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పి ఏలూరులో ఫస్ట్ మహిళగా వచ్చాను. అప్పుడు ఒక్క మహిళ కూడా లేరు. ఆ రోజు నేను ఒక్కదానే వైజాగ్ వెళ్ళా కవాత్కి. కవాత్లో నేను ఒక సైనికురాలులాగా ఒక తాడు పట్టుకొని నడుస్తుంటే ఇంతమంది 300,000 మంది లేడీస్, జెంట్స్ ఉన్నారు మొత్తం అందరూ కూడా, ఒక్క లేడీ కూడా లేరు. ఆయన నేను తాడు పట్టుకొని నడుస్తుంటే ఆ మహిళని ఇటు పంపించండి అని చెప్పి అన్నారు. అంతమంది జనంలో నన్ను ఆయన మహిళ అక్కడ ఉన్న నేను కనిపించను కూడా ఎగ్జాంపుల్, కానీ ఆయన చూసి నన్ను అక్కడ పిలిచి ఆయనతో 1 కిలోమీటర్ నడిచా నేను. ఎంతో ఆనందం అనిపించింది నాకు ఆ రోజు నన్ను చూసి. తర్వాత నుంచి ఆయనకి నాకు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. భీమవరం మీటింగ్ లో నువ్వు నాతో కవాత్లో నడిచావు కదమ్మా తేజస్వి అని చెప్పేసి అందరికి పరిచయం చేశారన్న. ఆయనలో ఉన్న మంచి గొప్పతనం అదేనన్న. ఇప్పుడు కూడా 300 మంది లేడీస్ గానీ జెంట్స్ గానీ ఎక్కడున్నా తేజస్వి బాగున్నావా అమ్మా అని పేరు పెట్టి పిలుస్తారన్న ఆయన. అదే ఆయనలో ఉన్న గొప్ప మంచితనం అన్న. అంటే నన్ను గుర్తించాల్సిన అవసరం ఆయనకి లేదు, అంతమంది జనంలో ఆయన పిలవాల్సిన అవసరం ఆయనకి లేదు. సినీ గ్రామర్ అంటున్నారు కదన్నా, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని కూడా ఏ రోజు ఆశించలేదు. నేను చాలా కార్యక్రమాలు చేస్తున్నాను కూడా, అప్పటికి నాకు ఏ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి నేను చేశానని చెప్పుకోవాలని ప్రజెంట్ ఇప్పుడు కూడా నాకు ఆశ కూడా లేదు. కానీ ఆయన ఆ రోజు నన్ను గుర్తించారు. ప్రజలందరికి కూడా తేజస్వి అంటే తెలియని వాళ్ళు ఎవరు
లేరు నాకు తెలిసి. వాళ్ళందరికీ తెలిసాను అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే. ఆయన ప్రకటించిన అభ్యర్థిని కూడా మేము అలాగే గెలిపించుకుంటామని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. జనసేన అధినేత చూసారా అంత చేశారు, మరి మీరు సినిమాలు చూసి వచ్చారా? సినిమాలు చూసి రాలా, మంచి మనసును చూసి మంచి పేదలకి మంచి జరగాలని మేమందరం ముందుకు వచ్చాం. ఎవరికి ఉండేది లేనిది మాకు అనవసరం అండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నది మేము చూసామండి. మాకు ఇష్టం లేదండి, ఇష్టం లేదు. నాకు రాజశేఖర్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు, ఓకే, అప్పుడు ఎవరు లేరు, నా పాలిటెక్నిక్ కాలేజ్ లో సీట్ ఇచ్చారు. ఆ కృతజ్ఞతలో నేను పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆయన థ్యాంక్స్ చెప్దామని ఆయన దగ్గరికి వెళ్తే కనీసం ఒక ఆడపిల్ల అంతమంది జనంలో దగ్గరికి వచ్చిందని ఇంత కూడా లేదన్నా. అలా కారు తిప్పుకుని వెళ్ళిపోయాడు, జస్ట్ మిస్ లో నా కారు, ఆయన కారు నా కాలు కూడా ఎక్కిపోయేదన్నా. అది అంత మహిళలంటే ఆయనకు అంత ఉంది. ఒక మహిళగా ఆయన ఆలోచించాలి కాబట్టి ప్రతిపక్షంగా ఏ రోజు ఏ మొక్క మహిళకి చాలా అన్యాయాలు జరిగినాయి, చాలా రేపులు జరిగినాయి, కానీ ఒక ప్రతిపక్షంగా ఆయన రియాక్ట్ అవ్వాలి. కానీ ఏ రోజు ఆయన రియాక్ట్ అవ్వాలా, ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారే రియాక్ట్ అయ్యారు. చాలా సమస్యలు ఆయనే తీర్చాడు. అధికార పక్షం కూడా ఏ రోజు ఇంత కూడా ఏ మహిళకు కానీ ఏ సైనికులు కానీ ప్రజలకు కూడా న్యాయం చేయలేదు. ఆయన ఏ అధికారం లేకపోయినా సరే ప్రతి చాలా మందికి కూడా సినీ ఫీల్డ్ లోనైనా కాదు, ఏదైనా ఈ రోజు పక్క మనిషికి ఏదన్నా ఇంత దెబ్బ తగిలిందని అంటే కూడా ఎవరు వచ్చి సాయం చేయరు, మనకి ఎందుకురా అని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు. కానీ ఆయన ప్రతి ఒక్కళ్ళకి మా సాయం చేసి ఆయన దగ్గరికి వెళ్ళంగానే కూడా సాయం చేయాలి అని చెప్పేసి చాలా మందికి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సాయాలు చేశారన్నా. నేను పార్టీలోకి వచ్చాక కూడా ఆయన పేరు చెప్పుకున్న నాలుగు కుటుంబాలకి నేను సాయం చేశానన్నా. ప్రాణం పోయే స్థితిలో ఉన్న వాళ్ళని కూడా అది ఆయన ఇచ్చిందేనన్నా, నాదేం లేదు. ఆయన నాకు ఇచ్చిన ఇమేజ్ కానీ ఆయన పెట్టుకునే కానీ లేకపోతే తేజస్వి అనేది ఎవరికి తెలియదు. అదే విధంగా రెడ్డప్పల నాయుడు గారికి ఎందుకు సీట్ ఇవ్వాలని చాలా మంది చాలా విధాలుగా అనుకుని ఉంటే ఉంటారు. కానీ నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది అన్న, చింతం నేను ప్రభాకర్ అలాంటి వాళ్ళని ఎదిరించను కానీ ఒక్కళ్ళని ఒకరు మొగడన్నా ఆయన ఆయన అలాంటి వ్యక్తికి ఇవ్వాలని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అంత మంచి వ్యక్తికి ఇచ్చారన్నా. ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కావాలని చెప్పేసి గెలిపించుకుంటాం కూడా. ఇంతమంది వీర మహిళలు ఒక నియోజకవర్గంలో ఇన్ని లక్షల ఓట్ల మీరు ప్రభావితం చేయగలరా, మార్చగలరా మహిళా మండలాన్ని? మారుస్తాం, తప్పకుండా మారుస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉన్నారు, మరి రెడ్డప్పల నాయుడు గారు సీట్ ఇవ్వడం, అలాగే జనసేనకి. ఎందుకంటే ప్రజల వెంటే ఉన్న మనుషులే ప్రజలు ఎన్నుకుంటారు, అది మాత్రం ఖాయం. ఎందుకంటే ఈ కలబలి మాటలు చెప్పి విని ఇసుకుపోయారు జనాలు. ఈ రోజున ఎవరైతే మన దగ్గరకు వచ్చి ఓటు అడిగే వాళ్ళు మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల మేరకు రెడ్డప్పల నాయుడు గారు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా నీకు కష్టమని అడిగే నాయకులు ఉన్నారో అంటే అది రెడ్డప్పల నాయుడు గారు. అది జనసేన ఏలూరు వీర సైనికులు, వీర మహిళల యొక్క శక్తి, పవర్. ఎస్, పవర్ స్టార్ లో ఉన్నటువంటి పవర్ కూడా మాకు వచ్చేసేసింది ఈ ఎన్నికల్లో. ఆ పవర్ తీసుకొని ఈ పవర్ ఏంటో చూపిస్తాం. మా ఓటు అనే ఆయుధంతో పవన్ కళ్యాణ్ని సూపర్ గా కింగ్ గా తయారు చేస్తామని చెప్పి వీళ్ళందరూ తెలియజేసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో యశోనాథ్ ఫ్రమ్ ఏలూరు. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం. థ్యాంక్ యూ వెరీ మచ్.